నమస్తే, వెల్కమ్ టు గోపాల్ రెడ్డి యోగా. ఈరోజు మనము బొబ్బట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో, లోపల చూసారు కదా మొత్తము పిండి స్ప్రెడ్ అయి ఉంది. చూసారా చాలా బాగుంటాయి ఇవి. మైదాపిండితో గోధుమ పిండితో రెండు చూపిస్తున్నాను. ఇది మైదాపిండి అండి, ఇది గోధుమ పిండి. చాలా హెల్దీ అయిన చంద్రు ఇష్టపడే బొబ్బట్లు అండి ఇవి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనము ఇట్లా గోధుమ పిండిని కూడా కలిపి పెట్టాను. గోధుమ పిండిలో కొంచెం నూనె వేసి నీళ్ళు వేసి కలిపి పెట్టేశాను. ఇది మైదా, మనం మామూలుగా చేసుకునే మైదా. కొంచెం లూజ్ లూజ్గా కలుపుకోవాలి, గోధుమ పిండి అయినా సరే మైదా పిండి అయినా సరే. తర్వాత శనగపప్పుని కొంచెం పలుగ్గా ఉడకబెట్టుకున్నాము. దీన్ని మనం యాలక్కాయ వేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం మెదిగాక దీంట్లో మనము బెల్లం వేసుకోవాలి. కప్పు పప్పుకి హాఫ్ కప్ బెల్లము సరిపోతుంది, లేదంటే ఎక్కువైతే చెమ్మ వచ్చేస్తుంది, జిగురు వచ్చేస్తుంది, మనం చేయలేము. ఇది గట్టిగానే ఉండాలి, స్టఫింగ్ గట్టిగా ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి. దీన్ని మళ్ళీ మనము మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మనము మిక్స్ చేసుకోవాలి, రుబ్బు పెట్టుకోవాలి. దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లం కిందకి వెళ్ళిపోతుంది కొంచెం చెమ్మగా. పైన పొడి పొడిగా ఉంటుంది పిండి, దానికోసం మళ్ళీ మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది, బాగుంటుంది కూడా టేస్టు. పూర్ణం బూరెలు నచ్చిన వాళ్ళు ఉండరు, అలాగే ఈ బొబ్బట్లు కూడా నచ్చిన వాళ్ళు ఉండరు. అది డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇది మామూలు పాన్ ఫ్రై కాబట్టి హెల్త్కి కూడా అంత ఇదేం లేదు, ఇబ్బంది ఏం లేదు, మంచిదే తినచ్చు. ఇంకా రవ్వతో కూడా చేస్తారు, కానీ ఈ పప్పుతో చేసేదే బాగుంటుంది. చూసారు కదా ఇట్లా ముద్దకు రావాలి, అది అప్పుడే మనం కరెక్ట్గా చేసుకోగలుగుతాం బొబ్బట్లు. చెమ్మ లేకుండా ఉండాలి పప్పు, అప్పుడే అది పొడి పొడిగా మిక్సీ అవుతుంది. కొంచెం చెమ్మ ఉన్నా ఎక్కువ ఉడుకున్నా కూడా అది కష్టం అవుతుంది ఇలా రావడానికి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని మనము మనకి ఎంత సైజు కావాలి అంత సైజు బాళ్ళు చేసుకుందాం. ఇట్లా ఉండలు చేసి పెట్టేసుకుందాం. ఇలా అన్నిటిని మనము మనకి ఎన్ని కావాలని బాల్స్ చేసేసుకుందాం. రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు శనగపప్పు అవసరం అవుతుంది. స్టఫింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఈ ముద్ద ఎంత ఉంటుందో అంత సమానంగా మనము ఈ గోధుమ పిండిని కూడా, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం అండి, తీసుకోండి. ఇప్పుడు ఇది మనం చేసుకున్నాం కదా, ఇది గోధుమ పిండి అండి. దీన్ని మనము ఇలా నొక్కుకొని దీని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా చుట్టుకోవాలి. చూసారు కదా, దీన్ని మనము చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువ వేసి కొంచెం గట్టిగా కలుపుకుంటే పూరికరతో కూడా రుద్దుకోవచ్చు. ఇట్లా కలిపేశాక, ఇట్లా ఒత్తేసాక ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోండి బాండిల పైన. ఇప్పుడు ఈ బొబ్బట్టును తీసి మనం కాల్చుకుందాం. ఇవి నెయ్యితో చేసుకుంటారు కదా, వెన్న కానీ నెయ్యి కానీ. నేనైతే వెన్న కలిపాను పిండిలో కూడా, ఆయిల్ కాదు. కొంచెము నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి.
అది కాలే లోపల మనం మైదా పిండితో చేసుకుందాం. ఇంతవరకు గోధుమ పిండితో చేశాను, ఇప్పుడు మనం మైదా పిండితో చేసుకుందాం. ఇట్లా లూజ్గా ఉంటే కొంచెం బాగా వస్తుంది. ఇట్లా రౌండ్గా స్ప్రెడ్ చేస్తూ పోతేనే ఈ పిండి కూడా మొత్తం పొర మొత్తం స్ప్రెడ్ అవుతుంది, లేదంటే చివర్లంతా చప్పగా అట్లా ఉంటుంది, మధ్యలో మాత్రమే స్వీట్గా అనిపిస్తుంది. నెయ్యి పూసి కూడా చేస్తారు. ఇది ఇట్లా వన్ సైడు కాలేక ఇంకో సైడు తిప్పుకుందాం. తక్కువ వేసుకోండి, నెయ్యి వల్ల ఏం టేస్ట్ రాదు, ఎగుటుగా అనిపిస్తుంది. మీకు ఇట్లా కొంచెం తక్కువ వేసుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది. రెడీ అయిపోయింది, మనం ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకన్నా ఇటు సైడ్ కాలేక ఇటు సైడ్ కాలేక ఇటు సైడ్ తిప్పాను నేను, చూసారు కదా. ఇంట్లో ఇంకోటి చేసి పెట్టుకోవాలి. ఇవి చేస్తూ వేస్తూ ఉండాలి, చాలా మెత్తగా ఉంటుంది కదా పిండి, లోపల స్టఫింగ్ కూడా ఉంటుంది కాబట్టి. ఇంకోటి మళ్ళీ మనము రెడీ చేసి పెట్టుకున్నాము, దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము. ఇది కొంచెం మైదా పిండి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, గోధుమ పిండి అయితే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇది గోధుమ పిండి, అది మైదా పిండి. వన్ సైడ్ కాలేక చూసారు కదా మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లని రెడీ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.